కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టం 2019 అమలును డిమాండ్ చేస్తూ ఒక్కరోజు బంద్లో పాల్గొన్న మండలంలోని ఆటో డ్రైవర్లు మంచిర్యాల జిల్లా లక్షడపేట పట్టణ మరియు మండల ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన 714 జీవోను వెంటనే రద్దు చేయాలని ఒక్కరోజు బంద్లో పాల్గొనడం జరిగింది ఉదయం నుండి ఆటో డ్రైవర్లు తమ వాహనాలను పక్కకు పెట్టి నిరసన తెలిపారు అంతకముందు ఆటో డ్రైవర్లు లక్షడపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తా నుండి లక్షడపేట పట్టణంలోని పాత బస్ స్టాండ్ వరకు తమ ఆటోలతో ర్యాలీ తీసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ 714 జీవో మూలంగా ఫిట్నెస్ చేయని వాహనాలకు రోజు 50 రూపాయల చొప్పున ఫైన్ విధించనున్నారని దీని ద్వారా ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నానా తంటాలు పడుతుంటే మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను నిలువుదోపిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లోకల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ముత్తే తిరుపతి బాబా పోతరాజుల శ్రీనివాస్ గణేష సుధాకర్ పాలాజీ శ్రీనివాస్ హైమాద్ కిషన్ బాబా వెంకటేష్ కొట్టి సతీష్ ఎంబడి మొగిలి తమ్మిరెడ్డి శ్రీనివాస్ అన్నం నరేష్ అంకతి కిషన్ గోపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కార్మికులపై ఇప్పటికీ అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి అది పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిట్నెస్ పేర రోజు 50 రూపాయల ఫైన్ వేయడమంటది చాలా సిగ్గుచేటైన విషయం తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఆటో కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కార్మికులకు సహకరించవలసిందిగా బౌజన కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది దీనికి ఈ రోజు తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఆందోళన కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సందింపజేస్తామని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ మండలంలోని ఆటోలు రాస్తారోపు చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఫిట్నెస్ గురించి 50 రూపాయలు ఏదైతే డైలీ పెట్టిందో అది వెంటనే రద్దు చేయాలి గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి చేయడం వలన ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు చాలా కష్టంలో ఉన్నారు అదే కాకుండా మళ్ళా ఇది 50 రూపాయలు ఫైన్ పెట్టి ఈ భారం పెట్టడం కరెక్ట్ కాదు వెంటనే దీన్ని స్పందించి వెనకకి తీసుకోవాలి లేనిచో తెలంగాణ రాష్ట్రం మొత్తం రాస్తారోకులు ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ముందు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా ఆటో యూనియన్ తరపున నమస్కారం ఈరోజు రోడ్ సేఫ్టీ 714 జీవోను మీరు అమలు చేశారు దీనికి ఒక్కొక్క ఆటో కార్మికుడు సంవత్సరానికి వచ్చేసి 18,000 రూపాయలు ఆయన మీద అధిక భారం పడుతుంది అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే మేము రెక్కాడితే కానీ రొక్కాడని పరిస్థితి అయ్యా మాది 3 సంవత్సరాలు లాక్డౌన్ కరోనా వల్ల మా గిరాకులు లేవు మేము ఇక్కడ ఫైనాన్స్ అక్కడ ఫైనాన్స్ అప్పులు చేసి మేము ఏదో పూట గడుపుకుంటాను
ఇందులో మళ్ళా డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇట్లా ఓంగా చేయంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మళ్ళా తీసుకొచ్చి ఈ జీవోను పెడితే మేము ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుడు? ఇది మాత్రం కాదు. అందుకు దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొంచెం అమలు చేసిన దాన్ని మళ్ళీ రద్దు చేయాలని మా యూనియన్ తరఫున.